అందరికీ నమస్కారం. నా పేరు మడుపు రామప్రకాష్, వెలుగు ఫౌండేషన్, మంచిర్యాల జిల్లా. ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మన వెలుగు ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫ్రెండ్షిప్ డే కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ఎటువంటి రక్త సంబంధం లేకుండా ఎక్కువగా సమయాన్ని గడిపే బంధమే ఈ స్నేహ బంధం. ముఖ్యంగా మన పురాణాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది స్నేహానికి. రామ సుగ్రీవుడు, కృష్ణ కుచేలుడు, కర్ణ దుర్యోధనుడు, ఇలా పురాణాల్లో ఉంది. ఇక ఇప్పుడు అమ్మ నాన్న, తమ్ముడు అన్న, అక్క చెల్లి, అత్త మామ, ఇలా ఎన్నో బంధాలను ఆ భగవంతుడు మన జీవితంలో ఇచ్చాడు. కానీ మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడూ వెరుతట్టి నడిపించే వారిని మాత్రం నీవే వెతికి పట్టుకునే హక్కు, స్వేచ్ఛను ఆ దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ రోజుల్లో స్నేహబంధాలు ఏర్పరచుకోవడం ఎంతో సులభం. సోషల్ మీడియాలో ఒక్క బటన్ నొక్కితే చాలు, ప్రపంచవ్యాప్తంగా వందలు వేల మంది స్నేహితులు మన అకౌంట్లోకి చేరిపోతారు. కానీ అందులో నిజమైన స్నేహితులు ఎంతమంది అని ఎప్పుడైనా గుర్తించామా? మీ ఉద్దేశంలో స్నేహం అంటే స్కూల్ స్టేజీలో ఒక రకమైన స్నేహితులు ఉంటారు, కాలేజీలో ఇంకొక రకమైన స్నేహితులు ఉంటారు, ఆ తర్వాత ఉద్యోగంలో మరో కొత్త స్నేహితులు తయారవుతారు. మీ అవసరాలు తీర్చడానికి స్నేహితులు కావాలి, మీ ఫేస్బుక్ పేజీలో లైక్స్ కొట్టడానికి స్నేహితులు కావాలి, మీకు గొడవ లేదన్న అయితే మీ వెనుక రావడానికి స్నేహితులు కావాలి. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనకు చెప్పకుండానే గుర్తుపట్టి దాన్ని తొలగించడానికి సాయశక్తులా కృషి చేస్తాడు వాడే నిజమైన స్నేహితుడు. నేనెప్పుడు కూడా నీతోనే ఉంటాను, నీ వెంట ఉంటాను అని ధైర్యం ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. మనం ఏ విషయం దాయాలనుకున్నా ఇట్టే పసిగట్టేస్తాడు. ఏ సహాయం చేయడానికైనా వెనుకాడడు. నీ చుట్టూ ఎంత మంది బంధువులు, ఎంత మంది వేరే వాళ్ళు మీ యొక్క కుటుంబం ఉన్నా ఒక మంచి స్నేహితుడు లేకపోతే మన జీవితంలో ఒక పెద్ద లోటుగా మిగిలిపోతుంది. ప్రతి బంధంలోనూ గొడవలు, కలతలు ఉంటాయి, అది సహజమే. స్నేహంలో కూడా అప్పుడప్పుడు గొడవలు వస్తాయి. ఒకవేళ గొడవలు వస్తే మనం వెంటనే కలిసిపోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే జీవితాంతం బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు మంచిగా మారడానికి కావచ్చు, లేదా చెడుగా మారడానికి కూడా కావచ్చు. అదే మనిషి చెడిపోతే ప్రేమ చూపించిన వారు ఏ ఒక్కరు కూడా మన దగ్గరికి రారు. తల్లిదండ్రులు, ఇటు బంధువులు కూడా పట్టించుకోకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా తన కొడుకును మంచిగా మార్చడానికి తన స్నేహితుడి సహాయం మాత్రమే కోరడానికి ప్రయత్నిస్తుంటారు. నువ్వు మారినా మారకపోయినా నీ తోడుగా ఉండేది ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు, తమ బాధను ఎవరికి చెప్పాలో తెలియక. మరికొంతమంది వెళ్ళకపోవచ్చు. దేవుడు గుడికి వచ్చే వారిని మాత్రమే ఆశీర్వదించి గుడికి రాని వాళ్ళను వదిలేడు కదా. నీ స్నేహితుడు కూడా అంతే. నువ్వు బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా ఎప్పటికీ వదలని మరొక దైవమే నీ స్నేహితుడు. నువ్వు ఆనందంగా ఉంటే నీ వెనక ఉంటాడు, నువ్వు బాధలో ఉంటే నీ ముందు ఉంటాడు. స్నేహం చేయండి, కానీ స్నేహం అనే పేరుతో మోసం మాత్రం చేయకండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ స్నేహితుడు, మీ మడుపు రామప్రకాష్, వెలుగు ఫౌండేషన్, మంచిర్యాల. థ్యాంక్ యూ.